నెల్లూరు జిల్లాలో పొగాకు రైతుల పరిస్థితి ఆగమే గోచరంగా మారింది. ఈ ఏడాది బాగా వర్షాలు పడడంతో మంచి క్వాలిటీ గల పొగాకు రైతులు పండించారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి ప్లాట్ఫారం లో గిట్టుబాటు ధర లేక ఇటీవలే రోడ్డెక్కి ఆందోళన చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో పొగాకు బోర్డు రీజనల్ మేనేజర్ డి వేణుగోపాల్ వేలం కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ తో కలిసి ఆయన పొగాకు రైతులతో చర్చలు జరిపారు. అయితే రైతులతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. పొగాకు రైతులు తమకు గిట్టుబాటు ధర కల్పించి న్యాయం జరిగే వరకు వేలం నిర్వహించడానికి వీలులేదని డిమాండ్ చేస్తున్నారు. అయితే పొగాకు వేలం నిలిపివేతపై అధికారికంగా బోర్డు అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. మాకు ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు 18,000 రేట్ ఉన్నది. 15 రోజులు అటు ఇటుగా ఉండి మళ్ళీ మెత్త 5-6 రోజుల నుంచి బాగా పూర్తి కట్టమని 12,000 వచ్చింది. 12, 11, 6 దాన్ని ఇప్పుడు అందుకని ఇప్పుడు మేము గిట్టుబాటు ధర రాదని ఇప్పుడు ఒక వారం మే 1-2 దాకా ఆఫ్లెస్తాం. రైతులందరి నుంచి ఆఫ్లెస్తాం. బోర్డు అధికారులు ఈసారి చూడండి, మళ్ళీ కన్నా తగ్గితే మళ్ళీ 2-3 రోజులు చూడండి, మళ్ళీ ఆఫ్లెస్తుంటే అప్పుడు చూద్దారు అని అంటారు.